ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోమారు టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకై సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియా సభ్యుని హోదాలో టిప్పు సుల్తాన్ జాతి వ్యతిరేకి, ద్రోహి అని బీజేపీ ప్రభుత్వం భావిస్తే భారత ప్రభుత్వం ఈ ప్రొద్దుటూరు సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత పాలకులు టిప్పు సుల్తాన్ను జాతి కోసం పనిచేసిన వీరునిగా, మత సామరస్యాన్ని కాపాడిన వ్యక్తిగా చరిత్రలోనే కాదు భారత రాజ్యాంగంలోని ఆయన చిత్రాన్ని ప్రచురించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ప్రొద్దుటూరులో ఎందుకు ఏర్పాటు చేయకూడదో చెబితే తాను ఆలోచిస్తానన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ నుంచే భరత జాతి కోసం పోరాడిన, ప్రాణాలు అర్పించిన టిప్పు సుల్తాన్ కోసం కౌన్సిల్నే వేదికగా చేసుకుని తాను ప్రచారకర్తగా ముందుకు వెళ్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ అనుమతి కోసం జిల్లా కలెక్టర్కు నివేదిక పంపడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ వేదిక యావత్ భారతదేశానికి తెలియచేస్తుందో తెలియచేయదో నాకు తెలియదు, కానీ తెలియచేయడానికి టిప్పు సుల్తాన్ దేశభక్తుడు మత సామరస్యపడిని చెప్పడానికి ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని వేదిక చేసుకొని ప్రచారకర్తలై ప్రయాణం చేస్తా కారణం, ఒక దేశభక్తుని కోసం, ఒక స్వాతంత్ర సమరయోధుని కోసం, ఒక మత సామరస్యకుని కోసం నిందలు మూసినప్పుడు, అవాసపాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు అది సత్యం కాకపోతే దాన్ని పటాపంచన చేయాల్సిన బాధ్యత భారతీయులైన అందరిపైన ఉంది, భారతదేశాన్ని ప్రేమించే ప్రతి దేశభక్తులపైన ఉంది. టిప్పు సుల్తాన్ యొక్క శకటం ఇది. మనందరం చూస్తాం టీవీల మీద కూర్చొని, ఆగస్టు 15 జనవరి 26 రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవం, భారతదేశ ఢిల్లీ రాజధాని ఎర్రకోటలో భారతీయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి దేశభక్తులు సంస్కృతికి అనేక రకాల కళారంగాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శిస్తారు. అందులో ఒకనాటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో టిప్పు సుల్తాన్ యొక్క శకటాన్ని ప్రదర్శించినారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ఈ శకటాన్ని ప్రదర్శించినారు. మత సామరస్యపరుగా, దేశభక్తులుగా మరి మేము దీన్ని స్వీకరించాలా, తిరస్కరించాలా? ఈయనకు మత సామరస్యకుడు కాదు, దేశద్రోహి అని మీరు మాట్లాడితే ఈ శకటాన్ని చప్పట్లతో ఆనందించిన ఆనాటి భారతదేశ ప్రభుత్వం ఈనాటి ప్రొద్దుటూరు సమాజానికి క్షమాపణ చెబుతుందా? ఆ క్షమాపణ మేము స్వీకరించాలా? బెంగళూరులో ఉండే నట్టి నడిబొడ్డులో ఉండే టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహాన్ని మేము తొలగించి బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో చట్టం చేయండి, ఇమ్మీడియట్గా మీరు అసెంబ్లీలో ఒక తీర్మానం తీసుకురండి ఈరోజు. ఏమని, ఆనాడు తెలిసి తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరొక ప్రభుత్వం కానీ టిప్పు సుల్తాన్ విగ్రహాలు కర్ణాటకలో ఏర్పాటు చేసినారు, ఇదిగో ఈరోజు మేము చట్టం చేస్తాం, ఏకగ్రీవంగా తీర్మానం చేస్తాం, కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడా టిప్పు సుల్తాన్ విగ్రహాలు తొలగించబడతాయి, ఆయన వర్ధంతి జయంతి తొలగిస్తాం, పాఠ్య పుస్తకాల అంశాన్ని తొలగిస్తాం, ఆయన దేశద్రోహిగా మత విధ్వంసకుడుగా ముద్ర వేసి మేము తీర్మానం చేస్తామని చెప్పి కర్ణాటక రాష్ట్రంలో తీర్మానం చేయండి, నేను అంగీకరిస్తాను. మా గురువు చెప్పా మేము వింటివి, దేశ ప్రభుత్వం చెప్పా మేము వింటివి, రిపబ్లిక్ డే రోజు ప్రదర్శించని మేము చూస్తుంది, భారత రాజ్యాంగంలో ఫోటోలు పెట్టిని మేము ఇంటివి కంటివి. ఇవి కాక చివరిగా ఒకటి చెప్తా, దీనికి తిరిగే లేదు ఈ మాట, దేశం ఏకమైన ఈ మాటకే నేను బతునే ఉంటా. ఈ జాతికి పిత తండ్రి లాంటి వాడు, మనందరికీ తండ్రి లాంటి వాడు మహాత్మా గాంధీ జాతిపిత. 1923 జనవరి 13 యంగ్ ఇండియా అనే ఒక వ్యాఖ్యానంలో ఈ జాతిపిత మహాత్మా గాంధీ ఒక ఆర్టికల్ రాసిన వ్యాసం చదివిన తీసి పెట్టిన ఏమని రాసినాడు, ఈ దేశం కోసం పోరాడి, ఈ దేశ ఐక్యత కోసం పోరాటం చేసి ప్రాణాలు ఉండిన టిప్పు సుల్తాన్ గురించి అనేక మంది రచయితలు తప్పుడు కథనాలు ప్రచురించినారు, ఇలా దేశభక్తులు కాదు, మత సామరస్యములు కాదు అని చెప్పి రాసి ఓ దేశభక్తుడిని, ఓ మత సామరస్యకుని
అవమానపరిచినారు. టిప్పు సుల్తాన్ గొప్ప దేశభక్తుడు, గొప్ప పరిపాలనా దక్షుడు, గొప్ప ప్రజాస్వామ్యవాది, గొప్ప మత సామరస్యముడని జాతి ముందు చెప్పిన మాటలే మాకు వేదం. కానీ దురదృష్టం, టిప్పు సుల్తాన్ను కాంట్రవర్షియల్ పర్సనాలిటీగా మాట్లాడుతున్నారు, వివాదాస్పదమైన వ్యక్తిగా మాట్లాడుతున్నారు. నేను ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టకుండా ఉండాలి అంటే కొన్ని షరతులకు లోబడి ఈ కౌన్సిల్ భారత రాజ్యాంగంలో 144వ పేజీలో టిప్పు సుల్తాన్ ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క చిత్రరూపాన్ని ప్రదర్శించి భారత రాజ్యాంగం ఈరోజు నిక్షిప్తమై ఉంది అంటే ఆనాటి భారతదేశ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపిందంటే ఈ దేశ భారతీయులైన మనం ఈ రాజ్యాంగాన్ని ఆమోదిద్దామా వ్యతిరేకిద్దామా? భారత ప్రభుత్వం తీర్మానం చేసిన ఈ నిర్ణయాన్ని తప్పుబట్టి ఇలా దేశద్రోహి అంటే భారత రాజ్యాంగాన్ని తప్పుబట్టి భారత ప్రభుత్వం యొక్క శాసనాన్ని ధిక్కరించి వారు చెప్పిన ఈ మాటకు వ్యతిరేకంగా మనం టిప్పు సుల్తాన్ దేశద్రోహి అంటే మనం దేశద్రోహం అవుతాం, మన మీద కేసు పెట్టాల్సి వస్తుంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఏ నినాదమైనా నేరస్తుడే. చట్టం చేయండి, అభిప్రాయం చేయండి, మార్పు చేయండి. టిప్పు సుల్తాన్ దేశద్రోహి, టిప్పు సుల్తాన్ హిందూ మత ద్వేషి, క్రైస్తవ ద్వేషి. అందుకే మేము భారత రాజ్యాంగంలో 144 పేజీలో ముద్రించిన టిప్పు సుల్తాన్ యొక్క చిత్ర రూపాన్ని తొలగిస్తున్నామని చెప్పి పార్లమెంట్లో చట్టం చేసి దీన్ని మీరు తొలగిస్తే నేను ఆలోచిస్తాను. రెండవది ఢిల్లీ, ఢిల్లీ అసెంబ్లీ, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఢిల్లీ అసెంబ్లీలో అసెంబ్లీ హాల్లో ఈ భారతదేశ స్వాతంత్ర సమర యోధుల ఫోటోలు 30-40 ఉన్నాయి. అందులో నట్టి నడమ అత్యంత సాహసమైనటువంటి వీరుడైనటువంటి టిప్పు సుల్తాన్ ఫోటో ఉంది. తీసేయండి ఆ ఫోటో, తీసేయండి. ఢిల్లీ అసెంబ్లీలో మీరు ఆ ఫోటో తొలగించండి. అప్పుడు నేను ప్రతిపక్ష విగ్రహం పెట్టాలా వద్దా గురించి ఆలోచన చేస్తాను.